వాల్టేర్ సెంటర్ షిఫ్ట్ అయిపో, మేము మంగళగిరి దర్నం వచ్చేస్తాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమైనా రిలీజ్ అయిందా? ఎగ్జాక్ట్లీ, చిరంజీవి సినిమా అంటేనే మంగళగిరి, ఆ మంగళగిరిలో సినిమా అంటేనే చిరంజీవి. ఏదో మిమిక్రీ చేద్దాం ట్రై చేశాక నా ట్రఫ్లాప్ అయిపోయింది. దారుణంగా దయచేసి క్షమించండి. ఇప్పుడు నేనైతే చిరంజీవి గారి సినిమాకి బయలుదేరిపోతున్నా. నా చింపుల చుట్టూని తువ్వడానికి ట్రై చేసి ఒక సింపుల్గా ఒక హెయిర్ బ్యాండ్ పెట్టి దాన్ని అయితే కంట్రోల్ చేశాను. అదండి ఉంగరాల జుట్టుతో ప్రాబ్లం. ఇంకా మనకి దుబాయ్ నుంచి ఫ్రీగా పినాయిల్ వచ్చింది కాదు, సెంట్ వచ్చింది. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. అసలుకే నానేసి థియేటర్ సినిమా మొత్తం అయిపోయి లోపొచ్చి ఒక కంప కొట్టిద్దాన్ని ఈ సెంట్ కొట్టుకుందాం ట్రై చేస్తే ఏదో తేడాగా ఉందండి. అవును తేడాగా ఉంది కానీ కానీ తప్పదు ఏదో కవర్ చేయడానికి అట్లా లైట్గా. Then you go! సినిమా అయిపోయి ఇంటికి వచ్చారగంట అవుతున్నా కానీ ఇంకా సినిమా నా కళ్ళల్లోనే మెదులుతుందంట. సినిమా ఎలా ఉందని జస్ట్ మీరే అర్థం చేసుకోండి. ఆ ఎడిటింగ్ కానీ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కానివచ్చు, రవితేజ గారి యాక్టింగ్ కావచ్చు, మెగాస్టార్ గారి యాక్టింగ్ కావచ్చు, అట్లాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్టింగ్ యాక్టింగ్ కావచ్చు. బాబోయ్ ఒకటా రెండో ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి నాయనో. అసలు వీళ్ళు ఎలా అంత కష్టపడ్డారో, ఏమేమి చేశారో కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం వేరే లెవెల్ వచ్చేసింది. నేనెప్పుడు ఇలా అవుతా, నేనెప్పుడు ఇలా తీస్తా అన్నట్టుగా అనిపించేసింది. సినిమా అయితే ఎక్స్ట్రా ఫైర్ ఏడిపించేశారు మొత్తం. చిరంజీవి గారు రవితేజ గారు కలిసి అందరినీ ఏడిపించేశారు. కేవలం మిమ్మల్ని నవ్వించడం కోసమే సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ సెంటిమెంట్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఆ టేకింగ్ కావచ్చు, విఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు, చాలా అయితే కష్టపడ్డారు అందరూ. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మాత్రమే చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. రేటింగ్లు కూడా ఏవి తీసుకోవద్దు దయచేసి. వాళ్ళకి నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు. రేటింగ్లు కూడా తీసుకోకండి. మంచి సినిమాలని పెద్ద సినిమాలని చక్కగా థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి. అది కాక పండగ వాతావరణం, పండగ అంటేనే సినిమా, సినిమా అంటేనే పండగ. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం కావాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం. అంటే నేను కొత్తగా ట్రై చేస్తున్నా ఇప్పుడిప్పుడే. కొంచెం ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కానీ మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. తప్పలేమంటే క్షమించండి. అందరికీ బాయ్ అండ్ జై హింద్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.